నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దాన్ని తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జాలి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇంతవరకు రాహుకేతువుల యొక్క సంచారం పద్దెనిమిది సంవత్సరాలకు ఒక మాట ఈ విధంగా ఉచ్చస్థితిలోకి వచ్చేటువంటి యొక్క సంచారం గురించి రాహు కేతువు యొక్క తత్వములు వాళ్ళ కారకత్వాలు ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఆ రాహుకేతువుల యొక్క సంచారం కుంభరాశి వారి మీద ఏ విధమైనటువంటి యొక్క ఫలితములు ఉంటాయి అనేటువంటిది మనం చెప్పుకుందాం రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆ వృషభ రాశి ఈ కుంభరాశికి నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశి అంటే ఏమిటి ఒక రకంగా చెప్పాలంటే జీవన స్థానం ఒక రకంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానం కూడా నాలుగని చెప్పుకోవాలి దాంట్లో ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీరు మంచి చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నాలుగింట ఉచ్చ రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి యొక్క చదువులు వస్తాయి ఈ పద్దెనిమిది నెలల్లో మీరు ఆశించినటువంటి యొక్క ఆ వృత్తి విద్యల్లో బాగా రాణిస్తారు మంచి ర్యాంకులు వస్తాయి క్యాంపస్ సెలక్షన్స్ వస్తాయి విద్యార్థులందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం కుంభరాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్ సైన్సెస్లో ఉండేటువంటి వాడు కూడా మంచి క్యాంపస్ సెలక్షన్లు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి దీంట్లో ఉండేటువంటి కుంభరాశిలో ఉండేటువంటి నాలుగవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక రకంగా వృత్తి ఉద్యోగ స్థానం కూడా నాలుగు చెప్పచ్చు అది చెప్పచ్చు నాలుగు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అప్పుడు ఏమని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు కూడా బాగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి అంటే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది అంటే అంటే మంచి ఉద్యోగాలు నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతకాలం మట్టి వాళ్ళు నిరీక్షణ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి నాలుగింట సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లతో కూడినటువంటి యొక్క బదిలీలు రావచ్చు పై అధికారుల యొక్క మనలను పొందేటువంటి యొక్క పరిస్థితి ఈ పద్దెనిమిది నెలల్లోనూ ఉన్నది ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాహు యొక్క సంచ శుభ సంచారం మూలంగా వీళ్ళందరికీ కూడా మీరు ఒకటి నేను మనం చేసేది ఏమిటంటే ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్న ఉద్యోగము పెద్ద ఉద్యోగము మొత్తానికి ఉద్యోగంలో చేరిపోండి వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి తర్వాత మళ్ళీ ఈ పద్దెనిమిది నెలల్లో మీరు ఆశించినటువంటి యొక్క ఉద్యోగం లభిస్తుంది ఇది చిన్న ఉద్యోగంగా దాన్ని మీరేమి దాన్ని తోసిపుచ్చుకోపోకండి నిరుద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు ముందర ముఖ్యంగా ఏదో ఒక ఉద్యోగం చేరండి వస్తుంది తప్పకుండా వచ్చిన దాంట్లో చేరండి తర్వాత అదే మీరు ఆశించినటువంటి పెద్ద ఉద్యోగాలు తర్వాత వస్తాయి ఈ ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి అని నేను మనం చేస్తున్నా దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు ఉత్తర ఉత్తర వస్తాయి పద్దెనిమిది నెలలు నాలుగింట మరి సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పినంటే చాలా యోగదాయకమైన సంచారం అయితే అనుమానం ఒకటి ఉంటుంది మీకు ఎందుకంటే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండీ మరి తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఏం ఫలితాలు ఇస్తాడు మీరు పోలం చెప్తూనే వచ్చారు సువర్ణమూర్తి రైతమూర్తి అవైతే చాలా బాగా ఉంది కానీ ఈ తామ్రమూర్తి లోహమూర్తి పెద్దగా ఏమి ఇవ్వరు అని మీరే చెప్తూ వచ్చారు ఇప్పుడు మరి ఎట్లా శుభ ఫలితాలు ఇస్తారని చెప్తుంటారండి ఏం చెప్పని అనుమానం రావచ్చు దానికి ఏంటంటే ఈ కుంభరాశికి అధిపతి శని అక్కడ వృషభ రాశికి శుక్రుడు శుక్రుడు శుక్రశలిద్రుడు కూడా మిత్రులు ఇంకోటి ఏంటంటే ఈ రాహు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేసేటువంటి గ్రహములు మంచి ఫలితాన్ని ఇస్తాయి కనుక ఈ పద్దెనిమిది నెలలు సద్వినియోగపరుచుకోండి తప్పకుండా వస్తే మీకు అవకాశములు గ్యారంటీగా వస్తాయి అది సద్వినియోగపరుచుకోండి తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ఉన్నత పదవులు అంటే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి ఇంకా రాహు ఏమిటి కారకత్వం అని చెప్పినానంటే పాదాల మీద ఆధిపత్యం ఉంటుంది అట్లాగే ఎముకలు కీళ్ళు మరి ఇవన్నీ కూడా ఆయన కండరములు ఇవన్నీ కూడా ఆయనవే పోర్ట్ఫోలియోలు రాహు గారి యొక్క శాఖలు ఇవన్నీ కూడా అంటే ఈ వీటి మీద రాహు యొక్క ఆధిపత్యం ఉంటుంది ఆయనకే అందుకోసం అలాంటివన్నీ కూడా జనరల్గా రాహు మూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఏమిటి ఎముకలకి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ అనారోగ్యం ఏమిటి మోకాళ్ళని ఎప్పుడు మోకాళ్ళు పట్టుకుపోవటం లే కింద కూర్చునే అవకాశం లేదు ఇప్పుడు కుర్చీ మీదనే కూర్చోవాలి టేబుల్ మీల్స్ మళ్ళీ కింద కూర్చొని భోజనం చేసిన అవకాశం లేదు అందుకని ఇలాంటివి వస్తాయి రాహు సరిగా లేకపోతే కానీ ఇప్పుడు మీకేమిటి రాహు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు నాలుగవ రాశి అయింది కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క అనారోగ్యమును మీకు దరిచేరవు పడసూపు ఈ పద్దెనిమిది నెలలు కూడా ఇప్పటికే ఆయా వాటిల్లో ఆ సంబంధమైనటువంటి యొక్క కీళ్ళ కీళ్ల సంబంధించినటువంటి యొక్క అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి తగ్గుముఖం పడుతుంది ఆరోగ్యం లభిస్తుంది అది రాహు యొక్క ఈ సంచారం మూలంగా కుంభరాశి వారికి కలిగేటువంటి యొక్క శుభయోగం ఇంకేంటంటే స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ మరి ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాహు సరిగా ఉండకపోతే కుజి ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరి యొక్క దీంతో ప్రభావంతో ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ అవి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అందువలన ఇప్పుడు అందులో రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అలాంటి యొక్క అనారోగ్యములన్నీ కూడా స్త్రీలకి పోతాయి వాళ్ళు చక్కగా ఆరోగ్యం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా పోయి రెగ్యులర్గా ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యవంతంగా ఉంటారు అని చెప్పవచ్చు స్త్రీలకి శుభదాయకం ఈ యొక్క రాహువు వృషభ రాశిలో సంచారం ఇంకేంటంటే థైరాయిడ్ ఉంది థైరాయిడ్ కూడా వారిదే రాహుకేతులు ఉన్నారనుకోండి రాహుకేతులకి రాహుకేమో రాహుకి కేతువుకి విడుదల ఛాయాగ్రహాలు ఒకళ్ళకేమో తలకాయ ఉండదు మొండివే ఉంటుంది శరీరం అట్లాగే ఇంకొకళ్ళకి తలకాయ ఉంటుంది కానీ శరీరం ఉండదు వాళ్ళు రాహుకేతులు మరి ఇప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి సంధి ఏముంటుందన్నది మన మెడ మెడ దగ్గర మెడ దగ్గర ఉండేటువంటిది ఏమిటి థైరాయిడ్ థైరాయిడ్ గ్రంథి అక్కడే ఉంటుంది వెరీ సింపుల్ రీజనింగ్ ఎట్టా చెప్తారండి మీరు ఏం చెప్పారంటే దీన్ని అప్లై చేసుకోండి సైన్స్ని జ్యోతిష్ శాస్త్రాన్ని ఆయుర్వేద శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఇన్ని కంబైన్డ్ చేస్తే ఒక మంచి ఆలోచన విధానం మనకి మన మైండ్లోకి వస్తుంది అది మన పూర్వీకులు వాళ్ళకి అన్ని శాస్త్రాలు తెలుసు షట్శాస్త్రములు శాస్త్రములు నిష్ణాతులు వాళ్ళు అందుకోసమే మన కోసం ఇట్లాంటిది భావితలం కోసం వాళ్ళు అందించారు ఈ విశేషాలన్నింటినీ కూడా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు ఈ స్త్రీలకి ఆరోగ్యకరంగా ఉంటుంది తర్వాత వారికి ఎప్పుడైతే అవన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయో జీవన విధానం చాలా బాగా ఉంటుంది వాళ్ళకి జీవన విధానం అంటే వాళ్ళు కూడా పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి ఈ యొక్క బ్రహ్మచారులకి వీడికి కూడా పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఈ పద్దెనిమిది నెలల్లో కనపడుతున్నాయి అందుకం పెండింగ్లో ఉన్న ఈ పద్దెనిమిది నెలల్లో అయిపోతుంది ఎప్పుడైనా అయిపోవచ్చు రేపు ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నుంచి ఎప్పుడైనా అవుతుంది కాబట్టి ఆ థైరాయిడ్ వ్యాధి కూడా తగ్గుతుంది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి లేనివాడికి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో పొరపాటున కూడా ఇటీ ఇటువంటి సత్ఫలితాలను ఇచ్చేటువంటిది రాహు యొక్క ఉచ్చస్థితి సంచారం ఇక కేతు కేతు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ వచ్చారు ఇప్పుడు ధనుర్ రాశిలో నుంచి వెనక్కి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారుగా సంచారం చేస్తాడు కాబట్టి కేతు కానీ రాహువు కానీ ఆ వెనక్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క కుంభరాశికి ఈ వృశ్చిక రాశి ఎన్నవ రాశి అవుతుంది అని చెప్పి మనం ఆలోచన చేసుకోవచ్చు పదవ రాశి అవుతుంది పదింటు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పదింటు సంచారం దశమ స్థానం అన్నమాట అంటే రాజ్యస్థానం రాజ్యస్థానంలో సంచారం ఒక రకంగా వృత్తి స్థానమే ఇది కూడా అంటే మనం చదువుకున్న చదువుకి వృత్తి ఏ విధంగా వస్తుంది అని నిర్ణయించుకునేటువంటి యొక్క స్థానం ఈ రాజ్యస్థానం పదో స్థానం అక్కడ ఉచ్ఛ కేతువు ఉన్నాడు కాబట్టి ఆ స్థానాధిపతి కుజుడు కాబట్టి మంచి ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా టెక్నికల్ కోర్సులు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుకునేటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి గ్యారంటీగా ఉన్నాయి ఈ కేతువుకి కేతు యొక్క ఉచ్చస్థితి మూలంగా ఇంకేంటంటే రాజస్థానంలో ఉండేటువంటి ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క కేతువు ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాన్ని తప్పకుండా సంక్రమింపజేస్తాడు అంటే ఏమిటి మనం పుట్టాం పెరుగుతున్నాం ఇదేనా జీవితం అంటే ఇంక అంతకంటే ఏం లేదా మన మన తల్లిదండ్రులు మనకి జీవన ఈ యొక్క జీవితాన్ని ప్రసాదించారు ఈ శరీరాన్ని ఏదో వాళ్ళ వాళ్ళు మనకి పెద్ద చేసి విద్యాబుద్ధులు కల్పించి కష్టపడి మళ్ళీ మనకి పెళ్ళి పేరంటాలు చేసి మన మనకి మళ్ళీ సంతానం కలిగారు వాళ్ళని ఏదో పోషించడానికి ఏదో ఉద్యోగం లేదా వ్యాపారం ఏదోటి మనం చేస్తూ ఉన్నాం ఈ తర్వాత మళ్ళీ వయసు పడిన తర్వాత పోతాం ఇదేనా జీవితం ఇంకేదైనా ఉందా అసలు మనం పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాము ఎన్నో జన్మలు ఎత్తితే ఏ నక్క పిల్లి దోమ ఇట్లాంటివి ఎన్నో జన్మల తర్వాత ఇదిగో ఈ యొక్క ఈశ్వరానుగ్రహం మూలంగా మనకి ఈ నర జన్మ లభించింది ఈ నర జన్మలో కూడా మనం ఎన్నో రకాలైనటువంటి యొక్క పాపాలు చేస్తూనే ఉంటాం దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాం మంచిగా నడిచేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఈ ఇవి 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 మనం ఎక్కడ అనుభవిస్తాం వీటన్నింటినీ కూడా మళ్ళా మనకి వచ్చేది నర జన్మ ఉంటే మంచిది కదా లక్ష జన్మల తర్వాత సుమారుగా మనకు నరజన్మ వచ్చింది దీన్ని పాడు చేసుకుంటే ఈ నరజన్మని ఇప్పటికి ఆల్రెడీ అరవై సంవత్సరాలు అయిపోయినాయే ఎన్నో ఎన్ని పాప కార్యాలు చేసామో మంచి కార్యాలు చేసాము ఇంకా మిగిలింది ఎంతకాలమో తెలియదు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఆలోచనలు తప్పకుండా కుంభరాశి అందులో కుంభరాశికి అధిపతి శని శని కూడా ఆధ్యాత్మిక పడే అలాంటి ఆలోచనలు కలుగుతాయి ఈ ఉచ్చ కేతు యొక్క సంచారం మూలంగా అసలు మోక్షం అంటే ఏమిటి మన జన్మని సార్థకత చేసుకోవటం అంటే ఏమిటి ఇలాంటి వాటిని చేసి ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ యొక్క ధనిష్ట మూడు నాలుగు పాదాలు వాళ్ళు శతవిషం పూర్వాభాద్ర మూడు పాదాల వాళ్ళు ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు మంచి అనుభవాన్ని పొందుతారు జీవితం పద్దెనిమిది నెలలు కూడా ఆనందంగా నడుస్తుంది మీకు కాబట్టి ఇంకా ఈ రాహుకి ఎంత మనకి దైవబలం ఉన్నప్పటికీ గ్రహబలం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకా బద్దిగా ఎనిమడింప చేసుకోవడం కోసం అని చెప్పినని రాహుకి దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా కవచం అని ఉంటుంది యూట్యూబ్లో దాన్ని పెట్టుకుని వినండి అలాగే కేతువుకి సూర్య ఆరాధన సూర్య ఆదిత్య హృదయ స్తోత్రం లేదా మీరు సూర్యుని యొక్క అష్టోత్తర శతనామాడు ఉంది దానితోటి స్వామివారికి రెండు పూలు పెట్టి పూజ చేయండి అష్టోత్తరం చదువుకుని లేదా ఇవన్నీ ఏంటి మాకు చాలా టైం ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందండి తక్కువగా ఉంటుంది అనుకోండి ఓం సూర్యాయ నమ అని ఒక నూట ఎనిమిది మాటలు అనుకోండి లేదు కనీసం ఒక ఇరవై ఒక్క మాటలైనా అనుకోండి అంటే ఎందుకు అనుకోమంటున్నారండి దీంతో అయిపోతుందా అని చెప్పిన చాలామంది అనుమానం ఉంటుంది అంటే రాహుకి కూడా దుర్గ గురించి దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గ దుర్గాదేవి సంబంధమైనటువంటి యొక్క విశేషాలు ఏదైనా సరే చదువుకోండి మంత్రము అని చెప్పి నన్ను అంటాం ఏమిటి దాని దీని సంబంధం ఏమిటండి అని చెప్పినంటే రాహులో ఒక రకమైనటువంటి యొక్క బ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ప్రతి గ్రహానికి ఉంటుంది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం పంపిస్తే ఆ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రాహు నల్లిఫై అవుతాయి ఇది సైన్స్ ప్రూవ్ చేసింది విజ్ఞాన శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రం వేదశాస్త్రములు ఆయుర్వేద శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ కూడా మిళిత ఇంటి అవదానికో దానికి అది అన్నింటిలోనూ ప్రవేశం ఉండేటువంటి వాడు ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించి ఎక్కువ విజ్ఞానాన్ని పంచిపెట్టగలుగుతాడు అది అందుకనే పూర్వం వాళ్ళు అందరికీ కూడా స్వచ్ఛాస్త్రములు చదువుకున్నారు వాళ్ళు మహానుభావులు అందుకని మనకు వాళ్ళు అందించినటువంటి విజ్ఞాన శాస్త్రం అందరికీ కూడా మనం పంచిపెట్టాలి కాబట్టి అటువంటి ఆ నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉన్నారు ఈ రాశిలో మీకు ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి సంచారం ఈ రాహుకేతులు ఇద్దరు ఉచ్చస్థితిలో ఉండి ఇవ్వబోతూ ఉన్నారు సర్వే జనా సుగునోబు స్వస్తి